గంజాయి అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేసినా మత్తు పదార్థాల రవాణా ఆగటం లేదు. గంజాయిని తరలించేందుకు సరికొత్త దారులను వెతుకుతూనే ఉన్నారు స్మగ్లర్లు. ఏకంగా ట్రాక్టర్ ట్రాలీ కింది భాగంలో 300 కిలోల గంజాయి తరలిస్తుండగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో స్మగ్లర్లు అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్ చింతూరు నుంచి మహారాష్ట్రకు 300 కిలోల గంజాయిని 150 ప్యాకెట్లలో అమర్చి ట్రాక్టర్ ట్రాలీ కింది భాగంలో తరలిస్తున్నట్లు పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యువత గంజాయికి బానిసలు కావద్దని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. యువత గాని తల్లిదండ్రులు కానీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా ఇటు ట్రాన్స్పోర్ట్లో కానీ అమ్మటంలో కానీ కొనటంలో కానీ ఎవరు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని, ఒకవేళ ఇట్లాంటి వాళ్ళు అమ్మినా కూడా యువత వీటిని కొనొద్దని, సైకాలజీ మీద కూడా వారి యొక్క ప్రవర్తన మీద కూడా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎవరైనా సరే ఇట్లాంటి వాటికి పాల్పడితే పోలీసు కానీ పెద్దలకు కానీ తెలియజేసి వాటి దరి చేరకుండా వాటికి అలవాటు పడకుండా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ, మరి ఈ కేసుని మంచి కేసు ఇది మనకి డోర్నకల్లో ఈ మధ్య మనం చూసినట్లయితే ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టడంలో కానీ మన కోవిడ్ని కంట్రోల్ చేయడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి సిఐ శ్రీనివాస్ కానీ ఎస్ఐ భద్రనాయకు వీరు బాగా పనిచేస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రతిభ కనపరిచిన డోర్నకల్ ఎస్ఐ భద్రనాయక్ని, కానిస్టేబుల్స్ దస్తగిరి మరియు సైదుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వారిని మానిటర్ చేసినటువంటి సిఐ శ్రీనివాస్ని, ఏఎస్పీ యోగేష్ గౌతమ్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా.